అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసేందుకు అతి కొద్ది మంది మాత్రమే సిద్ధమవుతుంటారు. అలాంటి కోవకే వస్తారు రాజస్థాన్ కోటాకు చెందిన ఓ ఇంజనీర్. టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల రూపంలో ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన రైల్వేపై రీఫండ్ కోసం 2 ఏళ్ల పాటు పోరాటం చేశాడు. చివరకు అనుకున్నది సాధించాడు. రాజస్థాన్ కోటా ప్రాంతానికి చెందిన సుజిత్ స్వామి సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2017 ఏప్రిల్లో అదే ఏడాది జూలై 2వ తేదీకి గోల్డెన్ టెంపుల్ మెయిల్లో కోటా నుంచి ఢిల్లీ వరకు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. అప్పటికి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GST అమల్లోకి రాలేదు. అయితే అనివార్య కారణాల వల్ల సుజిత్ జర్నీ వాయిదా పడింది. దీంతో టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. టికెట్ ధర 765 రూపాయలు కాగా IRCTC క్యాన్సిలేషన్ ఛార్జీల కింద 100 రూపాయలు మినహాయించుకుని 665 రూపాయలు రీఫండ్ ఇచ్చింది. అయితే నిబంధనల ప్రకారం 65 మినహాయించుకోవాల్సి ఉండగా మరో 35 ఎక్కువగా వసూలు చేయడంతో సుజిత్ అవాక్కయ్యాడు. ఇక అప్పటి నుంచి రైల్వే శాఖ నుంచి తనకు రావాల్సిన 35 రూపాయల కోసం సుజిత్ అలుపెరగని పోరాటం మొదలు పెట్టాడు. తొలుత ఈ విషయంపై స్పందించిన IRCTC 35 రూపాయలు తిరిగి చెల్లిస్తామని చెప్పింది. అయితే డబ్బు రిఫండ్ కాకపోవడంతో సుజిత్ RTIను ఆశ్రయించాడు. దాదాపు 2 ఏళ్ల పాటు RTI ద్వారా సంప్రదింపులు జరిపిన అనంతరం ఎట్టకేలకు సుజిత్ విజయం సాధించాడు. ఈ ఏడాది May 1న ఆయన అకౌంట్లో 33 రూపాయలు క్రెడిట్ అయ్యాయి. తనను ఇంతగా ఇబ్బంది పెట్టిన రైల్వే శాఖ పరిహారం ఇవ్వకపోగా అదనంగా మరో 2 రూపాయలు తగ్గించుకోవడంపై సుజిత్ మండిపడుతున్నాడు. 35 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిన IRCTCపై మళ్లీ RTI ద్వారా పోరాటం కొనసాగిస్తానని అంటున్నారు సుజిత్.